కాదండి కాదు. అందరం కూడా ఈ రోజున దాన్ని రద్దు చేయమనేది ఎందుకంటే 1983 నుంచి జైలు కట్టబడ్డాయి ఇప్పటి వరకు. అది గతంలోనే ఏ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ఇబ్బంది కలిగి చేసేది. అందుకని దీన్ని అడ్వాన్స్ అంటే ఇమీడియట్ ఆ రిజిస్ట్రేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పేదలని ఇవాళ అన్ని విధాలు కూడా మోసం చేస్తూ ఒక పక్క ట్యాక్సుల పేరుతో పిండుతా ఉన్నాడు, ఒక పక్క మద్యం రేట్లతో పిండుతా ఉన్నాడు, ఒక పక్క విద్యుత్ ఛార్జీలతో పిండుతా ఉన్నాడు. ఈరోజు ఎప్పుడో 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు హౌసింగ్ ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజున పక్కా గృహ నిర్మాణానికి శ్రీకారం చుడితే ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి దాదాపు 40 సంవత్సరాలుగా కట్టినటువంటి ఇళ్లకు కానీ 40 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి స్థలాలకు కానీ ఈరోజు 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ డబ్బులు పిండుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పల్లె ప్రాంతాల్లో 10,000 రూపాయల దగ్గర నుంచి, పట్టణ ప్రాంతాల్లో 30,000 రూపాయల వరకు ఈరోజు పేదల దగ్గర నుంచి దండుకుని దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి 10,000 కోట్ల రూపాయలు దండుకునే ఆలోచన ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఈ రోజున మీరు ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. ఆ రోజున పేదల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో, పేదలకు కూడా పక్కాగా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి పాలకులు నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు నువ్వు అమ్ముకుంటావా? ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఉచితంగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయి, ఇవాళ నువ్వు అమ్ముకోవడానికి నేను హక్కు కల్పిస్తానని చెప్పి అంటే అమ్మేసుకోమని చెప్పి నువ్వు శుభం చెప్తావా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అలాంటి పరిస్థితి అవసరమైనప్పుడు వాళ్లే అమ్మితే అవతలకు రిజిస్టర్ కొనుక్కునేవాడు రిజిస్టర్ చేసుకుంటాడు. అంతేగాని ఈ రకంగా నువ్వు మోసం చేసి ఈరోజు డబ్బులు దండుకోవాలనే కార్యక్రమం పేదలు ఇవాళ నిత్యం ఎక్కడ పని చేసుకునే కానీ గడవనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు. ఇవాళ వీళ్ళందరినీ కూడా మోసం చేసే కార్యక్రమానికి నువ్వు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ఊరుకోదు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చారు, ఇలాంటిది ఏది కూడా మీరు చేయకండి. రేపు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఉచితంగా మేమే రిజిస్టర్ చేస్తామని చెప్పి కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మీ అందరూ కూడా అదే మాట కట్టుబడి ఉంటాం. మీరెవరు కూడా ఒక పక్కేమో ముఖ్యమంత్రి చెప్తాడు ఎక్కడ బలవంతం లేదు, స్వచ్ఛందంగా మీరు చేస్తామని చెప్పి రిజిస్టర్ కావాలంటేనే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక పక్కన చూసేనే వాలంటీర్లు వెళ్ళి మీ పథకాలు ఆపేస్తాం, మీ రేషన్ కార్డు కట్ చేస్తాం, మీ పెన్షన్లు ఆపేస్తాం, మీరు కానీ ఓటీఎస్ కట్టకపోతే అని చెప్పాం, ఇక్కడి నుంచి అధికారులు పంపించి టార్గెట్లు ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ప్రజలకు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా దీని మీద పోరాడతామని కూడా తెలియ. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటీఎస్ విధానం అనేటటువంటి ఒక విధానాన్ని, 1 టైం సెటిల్మెంట్ అనేటటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో 1983 నుంచి ఏదైతే ఆనాటి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పక్కా ఇళ్ల గృహ నిర్మాణం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాదాపు 56 లక్షల ఇళ్లకి ఈ రోజున మరి బాకీ వసూలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఓటీఎస్ని ప్రవేశపెట్టారు. ఇందులో మేము తెలుగుదేశం పార్టీ దీన్ని నిరసిస్తూ ఉన్నాం, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మాది ఒకటే డిమాండ్, నీవు మొన్నటి ఎన్నికల్లో నీ ఎన్నికల మేనిఫెస్టోలో నేను పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇళ్ళు కూడా పేద ప్రజలకి ఫ్రీగా ఇస్తాను అని ఆ రోజున ప్రకటించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి టిట్కో ఇళ్లని కూడా
నీవు ఫ్రీగా ఇస్తాను అని నీ ఎన్నికల వాగ్దానం చేశావు ఆ రోజున. కానీ ఈ రోజున నువ్వేం చేశావు, నేను 30 లక్షల ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చాను అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రోజు వరకు కూడా నువ్వు ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కట్టలేకపోయావు. పైగా నువ్వేం చేస్తా ఉన్నావు ఈ రోజున, ఎన్టీ రామారావు గారు ఆ రోజున కట్టినటువంటి, ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మరి వచ్చి వెళ్ళి పోయినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇళ్లని నిర్మాణం చేశారు ఈ రాష్ట్రంలో. ఆ రోజున లబ్ధిదారులు కొంత, బ్యాంకు రుణం కొంత, అలాగనే గవర్నమెంట్ కొంత దానిలో వేసి గృహ నిర్మాణాన్ని చేయటం అనేది జరిగింది. నీవు ఈ రోజున వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఎవరివి, ఎక్కడ బ్యాంకు కట్టాల్సినయా లేకపోతే నీకు ప్రభుత్వానికి కట్టాల్సినయా, నీవు ఎక్కడా కూడా దీనికి సరి అయినటువంటి రీజనే చెప్పకుండా నీవేదో మీ నీ యొక్క తాబేదారులతోటి కింద ఉన్నటువంటి వాలంటీర్లతోటి నీవు నీ వంతుగా సర్వే చేయించుకొని ఈ రోజున 40 లక్షలు ఇళ్ళు తేలినాయి. ఈ 40 లక్షల ఇళ్లకి కూడా మీరు డబ్బు కట్టాలి, 10,000 రూపాయలు కడితే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని ఒక బూటకపు మాటని నీవు ప్రకటించావు. ఎలా